హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సాక్షి టీవీ స్పోర్ట్స్. నేను తారక్. ఐపీఎల్ మనం అనుకున్నట్టుగానే అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. అసలు మ్యాచ్లు ఒక్కొక్క మ్యాచ్కి ఫలితం మాత్రం ఊహాతీతంగా, అంటే ఊహించిన దానికి ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా వస్తుంది. అయితే ఈరోజు ఒక స్పెషల్ మ్యాచ్, అదే గుజరాత్ టైటన్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ స్పెషాలిటీ ఏంటంటే రెండు కొత్త టీములు కొత్తగా ఐపీఎల్లోకి ఎంటర్ అయ్యాయి, ఆ టీమ్స్ మధ్య ఫస్ట్ క్లాష్ అనమాట. సో ఈ క్లాష్ ఎలా ఉండబోతుంది అనేది చాలామందికి ఎగ్జైటింగ్గా ఉంది. సో దీని గురించి మరిన్ని విషయాలు మా స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ గారిని తెలుసుకుందాం. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ కొత్తగా ఎంటర్ అయిన టీము, అలాగే గుజరాత్ టైటన్స్ కొత్తగా ఎంటర్ అయిన టీము. సో వీటిద్దరి మధ్య ఫస్ట్ క్లాష్ అనగానే చాలామందికి ఎగ్జైటింగ్ ఉంది, ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. సో మరి దీని గురించి మీ అనాలిసిస్ ఏంటి? అయితే తారక్ గారు, మనం ఈసారి టోర్నమెంట్కి సంబంధించి రెండు టీంలు కూడా కొత్తగా ఎంట్రీ ఇచ్చాయి. సో రెండు టీంల కెప్టెన్లు కూడా ఫస్ట్ టైం కెప్టెన్సీ, అంటే కొత్త చోట్ల కెప్టెన్లు కూడా వాళ్ళు కెప్టెన్సీకి కూడా ఒక పరీక్షగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అయిపోతున్నాడు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత టీమిండియాకు దూరం అయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలంటే అతనికి ఈ టోర్నమెంట్ ఒక ప్లాట్ఫామ్. సో అతని కెప్టెన్సీకి కాదు, వ్యక్తిగతంగా అతని ఆట తీరు కూడా ఇది ఒక కొలమానంగా తీసుకునే అవకాశం ఉంది, T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి. సో అటు లక్నో సూపర్ జైంట్స్కి కేఎల్ రాహుల్, సో భవిష్యత్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ని ఆల్రెడీ మనం కన్సిడర్ చేస్తున్నాం చాలా మంది, రీసెంట్గా సిరీస్ కూడా చేశాడు. సో ఇద్దరికి కూడా ఇది కెప్టెన్సీ టెస్ట్ అనుకోవచ్చు. వ్యక్తిగతంగా ఎలా లీడ్ చేయబోతున్నారు, వ్యక్తిగత బ్యాటింగ్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఓవరాల్గా ఎగ్జైట్మెంట్ థింగ్స్ అయితే మొత్తం మీద రెండు టీంలు కూడా ప్యూర్ ఆల్రౌండర్లతో నిండున్నాయి. సో హోరాహోరీ పోర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్. ఓకే, అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడా చేయడా అనేది మాత్రం అది అతను దాన్ని కూడా అతను ఒక కామెడీగానే తీసేస్తున్నాడు, కానీ అంటే చేస్తాడా చేయడా అనేది చివరి వరకు ఇప్పటివరకు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అతను మరి మీ అంచనా ప్రకారం చేసే అవకాశం ఉందా అంటే, ఎందుకంటే అతను ఒక ఆల్రౌండర్గానే ఈ టీమిండియాలోకి రావాలి కాబట్టి, సో ఇది అతనికి ఒక పరీక్ష కాబట్టి అతను ఎంతవరకు బౌలింగ్ చేసే అవకాశం ఉంది? యాక్చువల్గా సర్జరీ అయిన తర్వాత, అతనికి బ్యాక్ సర్జరీ అయిన తర్వాత బౌలింగ్కి దూరంగా ఉన్నాడు. చాలా సీజన్లు చేయలేదు, చాలా మ్యాచ్లు కూడా బౌలింగ్ చేయలేదు. కోహ్లీ కూడా అప్పుడు కెప్టెన్సీ ఉన్నప్పుడు కూడా అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం ద్రావిడ్ కానీ రోహిత్ శర్మ కానీ, అంటే ఇండియన్ టీం గురించి చెప్పుకుంటే ఆల్రౌండర్లుగా ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఉంది టీంలో, ఎందుకంటే అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను ఇటు ఫీల్డింగ్లోను, సో మొత్తం అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించే వ్యక్తిగత ఆటగాడికే మనకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఆల్రెడీ ద్రావిడ్ కానీ రోహిత్ శర్మ కానీ ఇంతకుముందు కూడా ప్రకటించారు, స్పష్టంగా చెప్పారు. కేవలం బ్యాటింగ్తోనో ఏ ఆటగాడు జట్టులో కొనసాగలేడు, బౌలింగ్తోనే కొనసాగలేడు. సో రెండిట్లోనూ మంచి ప్రదర్శన కనబరిస్తేనే తీసుకుంటాం. సో ఆ విధంగా చూసుకుంటే ఈ సీజన్ వరకు ఖచ్చితంగా, మరి నేను నిరూపించుకుంటాను అది సస్పెన్స్గానే ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ అతను స్టేట్మెంట్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. మేబీ బౌలింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే T20 ఫార్మేట్లో ఒకవేళ ఐదుగురు బౌలర్లు ఎవరైనా క్లిక్ కాకపోతే తను కూడా ఒక బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అతను నిరూపించుకోవాలి, ఇది అతను టీంతో పాటు అతనికి కూడా వ్యక్తిగతంగా అది అవసరం, ఎందుకంటే టీంలోకి మళ్ళీ రావాలంటే రీఎంట్రీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆల్రౌండర్గా తను తాను నిరూపించుకోవాలి. బ్యాటింగ్ అవకాశం రాకపోయినా బౌలింగ్లో తను తాను నిరూపించుకోవాలి. సో ఇది నిజంగానే హార్దిక్ పాండ్యాకి ఒక లిట్మస్ టెస్ట్ అనుకోవచ్చు. యా, ఇప్పుడు గుజరాత్ టైటన్స్ బలాబలాలు ఏంటి, అలాగే మన లక్నో సూపర్ జైంట్స్ బలాబలాలు ఏంటి, ఎందుకంటే ఫస్ట్ టైం తలబడుతున్నాయి కాబట్టి ఎవరి మీద మ్యాచ్ అంటే మ్యాచ్ విన్నర్స్ కింద ఉండే అవకాశం ఉంది, ఎవరు మ్యాచ్ విన్నర్స్ కింద ఉండే అవకాశం ఉంది? ఓకే, అయితే రెండు టీంలు చూసుకుంటే మనం కంపేర్ చేసుకుంటే కనుక రెండు టీంలు కూడా ఆల్రౌండర్లు ఎక్కువ కనిపిస్తున్నారు మనకి. ఓకే, ఎందుకంటే T20 ఫార్మేట్లో ఆల్రౌండర్లు చాలా కీలకం. సో గుజరాత్ టైటన్స్ తీసుకుంటే కనుక మనకి హార్దిక్ పాండ్యా తర్వాత ఆ టీంలో ఎక్కువగా అవకాశాలు ఉన్నది అంటే ఆల్రౌండర్గా రషీద్ ఖాన్, ఎందుకంటే సన్ రైజర్స్ వాళ్ళు వేలంలోకి వదిలేసిన తర్వాత అతను బ్యాటింగ్ పరంగా కూడా అప్పుడప్పుడు సిక్స్లు చివరిలో సిక్స్లు కొట్టే మెరుపులు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఉంది. మనం గతంలో కూడా చూసాం, వేరే టోర్నమెంట్లో కూడా అతను బిగ్ బ్యాష్ కానీ ఇతర టోర్నమెంట్లు ఆడాడు, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఇటువంటి టోర్నమెంట్లు ఆడాడు. సో రషీద్ ఖాన్ పైగా నిన్న ఈవినింగ్ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు. సో ఒక రకంగా ఇది రెస్పాన్సిబిలిటీ కూడా పెంచింది రషీద్ ఖాన్కి, ఒక పాజిటివ్ నోట్తోనే వాళ్ళు బరిలోకి దిగుతున్నారు. సో మిగిలిన అయితే మనకి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకుంటే కనుక ఎక్కువ మంది ఆల్రౌండర్ ఉన్నా కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ కనిపిస్తుంది మనకి గుజరాత్ చూసుకున్న, లక్నోతో పోల్చుకుంటే గుజరాత్ టైటాన్స్ సో ఇన్ఎక్స్పీరియన్స్డ్గా పోలుస్తుంది. అయితే వీళ్ళలో ఎక్కువ మంది ఈ ఏదైతే మ్యాచ్ జరగబోతుందో గుజరాత్ టైటాన్స్ ఈ ప్లేయింగ్ ఎలెవెన్ అని చూసుకుంటే కనుక హార్దిక్ పాండ్యా రషీద్ ఖాన్ తర్వాత మనకి చెప్పుకోదగ్గ ఆల్రౌండర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇండియా పిచ్చెస్ మీద వీళ్ళు ఎంతవరకు ఐపీఎల్లో చాలామంది ఆడడం వేరే వేరే టీంలకు ఆడినప్పుడు కూడా వీళ్ళు పాండ్యా లాంటి కెప్టెన్సీని
ఎలా రిసీవ్ చేసుకుని ఎట్లా ఆడతారనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. కొంతమంది యువ క్రికెటర్లు కూడా ఉన్నారు, ఏదైతే అండర్ 19 ప్లేయర్స్ కావచ్చు, రీసెంట్గా ఇండియన్ ఏ టీంలో ఆడిన వాళ్ళు కావచ్చు. అంటే ఈ ప్లేయింగ్ గేమ్ని అతను ఎలా అంటే బిగ్ హెడేక్ అనేది ఉంటుంది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి, రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోకపోయినప్పటికి కూడా ఎవరైతే అవకాశం ఇవ్వాలి, వాళ్ళు ఎంతవరకు రాణిస్తారు, వాళ్ళ పొటెన్షియల్ని అంచనా వేసి వాళ్ళని ఏ పొజిషన్లో దించాలి, ఎలా ఆడించాలి, వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది హార్దిక్ పాండ్యాకి పెద్ద టాస్క్. సో అయితే ఇక్కడ మనం మేజర్గా నాకు తెలిసి గుజరాత్ టైటాన్స్ ఎక్కువ డిపెండ్ అవబోతుంది హార్దిక్ పాండ్యా అలాగే రషీద్ ఖాన్నే నమ్ముకుందని. అయితే T20లో ఎక్కువ ఒక ఆటగాడి మీదే మనం పూర్తిగా బేస్ అయ్యి అనుకోలేము, ఆడలేము, విజయాన్ని ఆశించలేము. రషీద్ ఖాన్ 4 ఓవర్ల వరకు అద్భుతంగా చేసినా అతను 2 ఓవర్లు బ్యాటింగ్ చేయగలడు తప్ప పూర్తిగా బ్యాటింగ్ చేయదు. సో అట్ ద సేమ్ టైం హార్దిక్ పాండ్యాతో పాటు మిగిలిన వాళ్ళు ఏదైతే టాప్ ఆర్డర్ ఉందో వాళ్ళందరూ కూడా బాగా రాణిస్తేనే ఈ మ్యాచ్ అనేది వాళ్ళ టీంకి విన్నింగ్ సీజన్కి విన్నింగ్ స్టార్ట్ అనేది ఇవ్వగలుగుతారు. మరి ఇప్పుడు మన లక్నో సూపర్ జాయింట్స్ చూసుకుంటే కనుక కేఎల్ రాహుల్ నేతృత్వంలో దిగబోతుంది. వాళ్ళకే అంటే ఒక రకంగా వాళ్ళు డబ్బులు కుమ్మరించారని చెప్పొచ్చు. అందరు పర్స్ మనీ సేమ్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ కానీ వాళ్ళు ఆటగాళ్ళకి పెట్టిన ధర కానీ చూస్తే అందరూ ఆశ్చర్యపోయే రేంజ్లో ఉంది కదా. సో మరి అది ఎంతవరకు వాళ్ళకి ప్లస్ అవుతుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అయితే తారక్ గారు, అంటే లక్నో సూపర్ జాయింట్స్ వాళ్ళ కంపోజిషన్ చూసుకుంటే కనుక కేఎల్ రాహుల్ ఒక మంచి అగ్రెసివ్ బ్యాట్స్మెన్. ఎందుకంటే లాస్ట్ సీజన్ వరకు పంజాబ్తో ఉన్నాడు, పంజాబ్ టీమ్ గెలిచినా ఓడినప్పటికీ కూడా ఏ సీజన్లో ప్లే ఆఫ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా అతని పర్ఫార్మెన్స్ అనేది కన్సిస్టెంట్గా ఉంది. సీజన్లో 600 అబౌ రన్స్ కొట్టిన కేఎల్ రాహుల్ అతను పంజాబ్ని వీడింది ఏంటంటే టీమ్ కంపోజిషన్లో నాకు సెట్ కావట్లేదు, నేను ఇంకో టీం కాడతానని చెప్పేసి. సో ఈ రోజు కేఎల్ రాహుల్తో పాటు ఆ దాంట్లో బాగా అంచనాలు పెట్టుకున్నది శుభ్మన్ గిల్ లాంటి ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఓపెనర్. ఏ టీంకైనా అద్భుతమైన ఓపెనర్ కావాలి, ఎందుకంటే T20 ఫార్మేట్లో ఒక భారీ స్కోర్ చేయాలంటే ఒక పునాది అనేది బలంగా ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే కనుక శుభ్మన్ గిల్తో పాటు మిగిలిన బౌలింగ్ లైనప్ కూడా వీళ్ళకి ఒక యువ క్రికెటర్ అవేష్ గాన్ కానీ ఈ కొంతమంది యువ క్రికెటర్ల మీద బేస్ అయి ఉంది. సో వీళ్ళు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆల్రెడీ అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, పంజాబ్ని లీడ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా కంపేర్ చేస్తే గుజరాత్ టైటన్స్తో కేఎల్ రాహుల్ టీమే ఈ రోజు టీంలో ఈ రోజు మ్యాచ్లో ఫేవరెట్గా చెప్తున్నారు చాలామంది. ఓకే, అంటే మాక్సిమం విన్నింగ్ సైడ్ అయితే కనుక ఇటు సైడ్ మన లక్నో సూపర్ జాయింట్స్కే విన్నింగ్ ఎడ్జ్ ఈ రోజు వరకు చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న అనాలిసిస్ ప్రకారం, అంచనాల ప్రకారం, కంపారిజన్ విత్ గుజరాత్ టైటన్స్ కంటే కూడా బలంగా మనకి లక్నో సూపర్ జాయింట్సే కనిపిస్తుంది. వాళ్ళ ప్లేయర్స్ కూడా ఎక్కువ మంది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. సో మేబీ ఇది కూడా మనకి ఒక అడ్వాంటేజ్గానే అనుకున్నప్పుడు కూడా ఒకసారి ప్రెషర్ కూడా అవుతుంది. ఓకే, పిచ్ అంటే ఇప్పుడు టాస్ గెలవడం అనేది ఈ మ్యాచ్కి విన్నింగ్ పర్సంటేజ్ అంటే డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కింద ఉండబోతుందా? ఖచ్చితంగా. ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు స్టార్టింగ్ మ్యాచ్ నుంచి 3 మ్యాచ్లు ఏదైతే నిన్నటి వరకు సెకండ్ బ్యాటింగ్ చేసింగ్ టీమ్సే గెలిచినాయి ఎక్కువ కూడా. ఐ థింక్ వాంకెడేలో మనం ఎప్పుడూ కూడా చెప్పుకోని అవసరం లేదు, 60% విన్నింగ్ పర్సంటేజ్ ఇస్ ద చేసింగ్ టీమ్స్కే ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే టాస్ గెలవడం, బౌలింగ్ తీసుకోవడం, చేసింగ్ చేయడం. సో వాంకడే పిచ్ ఏంటంటే ఫస్ట్ కాస్త బౌన్సీ అనిపించినప్పుడు కూడా అవుట్ ఫీల్డ్ అనేది క్విక్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో చూసాం గత 3 మ్యాచ్ల్లో అంటే ఎక్కువగా ముంబై జరుగుతుంది కాబట్టి కాస్త మంచి ఎఫెక్ట్ అనేది కూడా కనిపిస్తుంది. సో షార్ట్ బౌండరీస్, చాలా బౌండరీస్ చాలా తక్కువ కనిపిస్తాయి మనకి, లెంత్ కొంచెం తక్కువగా ఉంటుంది. 65 మీటర్స్లో మనకి బౌండరీస్ కనిపిస్తే కేఎల్ రాహుల్ కానీ హార్దిక్ పాండ్యా కానీ అంటే ఈ హిట్టర్స్ ఉంటారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఒక హై స్కోరింగ్, ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 175-180 ఉంది. సో మోస్ట్లీ నిన్న మన మ్యాచ్ లో చూసుకుంటే 200 ఆల్రెడీ ఫస్ట్ స్కోర్ మ్యాచ్ దాటిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ మ్యాచ్ చెన్నై మనకి కోల్కతా జరిగినప్పుడు ఒక లో స్కోరింగ్ అయినప్పటికి కూడా సెకండ్ బ్యాటింగ్ గెలిచింది. సో మేజర్ గా ఒకటే ఒకటి టాస్ గెలవడం, బౌలింగ్ తీసుకోవడం, చేసి చేయడం, దట్ ఈస్ ద విన్నింగ్ ఫార్ములా. యా, థ్యాంక్స్ నరేష్ గారు. సో ఈ రోజు మ్యాచ్ గురించి ఎగ్జైటింగ్ రివ్యూస్ అలాగే మీ అనాలిసిస్ అంతా చెప్పినందుకు థ్యాంక్ యూ.